నగరంలో శానిటేషన్ సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అదనపు సిబ్బందిని తక్షణం నియమించి చెత్త సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. నాలుగవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ వర్కర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నాలుగో డివిజన్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదనపు సిబ్బందిని నియమించామని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నా పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు ఎమ్మెల్యే. అన్ని డివిజన్లలో అదనపు సిబ్బందిని తీసుకుని వెంటనే శానిటేషన్ మెరుగుపరచాలని కోరారు. నగరంలో కుక్కల సమస్యపై ఇన్ఛార్జి కమిషనర్ దృష్టి పెట్టాలని కోరారు. మరోవైపు తొలగించిన అంగన్వాడీ వర్కర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, దీనిపై మంత్రి చొరవ చూపాలన్నారు ఎమ్మెల్యే అనిల్. త్వరలోనే కమిషనర్ గారు కూడా చెప్తాం, ఏదైతే జాయింట్ కమిషనర్ గారు బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళు కూడా చెప్తాం. ఎందుకంటే పరిశుభ్రంగా చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా కూడా లేని పక్షంలో సిబ్బందిని తీసుకోకుండా 3 నెలల క్రితం జరిగిన కౌన్సిల్లో ఏదైతే సిబ్బందిని తీసుకుంటామని చెప్పి తీర్మానం పెట్టినా ఇప్పటికి కూడా ఒక్కరిని కూడా సిబ్బందిని తీసుకోకుండా ఏ విధంగా శానిటేషన్ మెరుగుపడుతుంది? అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కుక్కలు హడావిడి ఎక్కువ ఉంది. పిల్లల్ని ఎక్కడ పోయినా కూడా, బల వాహనాల్లో పోయినా కూడా, చిన్నపిల్లలు ఎవరైనా తిరుగుతున్నా కూడా దాదాపు కుక్కలు పిచ్చి పిచ్చిగా కరిచే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా నియంత్రణ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కార్పొరేషన్ అధికారులు ఆ కుక్కల మీద కూడా తొందరగా స్పందించాలని చెప్పి తెలియజేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధులు నగర మేయర్ అబ్దుల్ అజీజ్తో కలిసి నగరంలో పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా మంగళదిబ్బ ప్రాంతాన్ని పరిశీలించారు. నగరానికి మంజూరైన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పైప్లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులు నగరంలోని మంగళదిబ్బ ప్రాంతాన్ని పరిశీలించారు. భూగర్భ డ్రైనేజీని ఏ విధంగా నిర్మించాలి, మురుగునీరు ఎక్కడ నిల్వ చేయాలి అనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు మేయర్, కార్పొరేషన్ అధికారులు కూడా పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం దాదాపు గత 20 సంవత్సరాల ముందే ఇక్కడ నెల్లూరులో 170 ఎకరాల దాకా ఇక్కడ ల్యాండ్ని అలకట్ చేస్తున్నారు. అయితే దీన్ని అది కట్టిన పాపానికి పోలేదు ఎవరు. ఈరోజు దాకా మన రైతన్నలకి ఇస్తుండేది ఇదే. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఎస్టీపీని చేసి ఆ వాటర్ని మళ్ళా రీయూజ్ చేయొచ్చు. 100 లీటర్ తీసుకెళ్తే 15 లీటర్సే వాస్తవంగా కన్సంప్షన్ అవుతుంది, 85 లీటర్స్ మళ్ళీ బయట వచ్చేస్తుంది. సో ఈ నీళ్ళన్నింటినీ ఒక పరిరక్షించుకొని జాగ్రత్తగా రీయూజ్ చేసుకోగలిగితే ఇట్స్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ థింగ్ మన నెల్లూరుకి. అల్లీపురం రోడ్లో ఉన్న పాత డంపింగ్ యార్డ్ను కూడా పరిశీలించారు. ఈ డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను రీసైక్లింగ్ చేసి ఈ స్థలాన్ని ప్రజల అవసరాల నిమిత్తం వినియోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. దిస్ నెలో టౌన్ హస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ కంప్రిహెన్సివ్ సిటీ డెవలప్మెంట్ ప్లాన్ కైండ్ ఆఫ్ థింగ్. విల్ బి వర్కింగ్ ఇన్ ద సిటీ ఫర్ నెక్స్ట్ 3 మంత్స్ టు కమ్ అప్ విత్ ఎ సిటీ స్ట్రాటజిక్ ప్లాన్ కైండ్ ఆఫ్ థింగ్, వెర్ ఇన్ వీ విల్ ఐడెంటిఫై క్రూషియల్ ప్రాజెక్ట్స్ దట్ విల్ బి టేకెన్ అప్ బై మినిస్ట్రీ ఆర్ ఎనీ అదర్ పార్ట్నర్ దట్ విషెస్ టు టేక్ అప్ ఫర్ ద సిటీ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ద సిటిజన్స్. వెహికల్ చేయాల్సిన వస్తుంది. దీనిలో ఆల్రెడీ చాలా పాత ఎన్ని ఉన్నాయి కాబట్టి చాలా టాక్సిన్స్ దీంట్లో నుంచి వస్తాయి, విషవాయువులు దీంట్లో నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలన్నా ఉండే ప్లాస్టిక్ని కానివ్వండి, మిగతా టాక్సిన్స్ని, టాక్సిక్ మెటీరియల్స్ ఏమున్నాయో అన్నిటినీ ఒకసారి దీన్ని రీసైకిల్ అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఒకసారి చూడడానికి ఆఫీసర్స్తో పాటు ఇక్కడ వచ్చాము. ప్రజలందరూ దీన్ని ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాలని వాడుకోవాలి. కాబట్టి నెల్లూరుని చాలా తొందరలో ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ మస్తాన్ బాబు భౌతిక కాయం చెన్నై నుంచి స్వగ్రామం గాంధీ జనసంఘానికి తరలిస్తున్నారు. ఉదయం ఢిల్లీ చేరుకున్న మృతదేహాన్ని అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో చెన్నైకి తరలించారు. చెన్నై నుంచి నెల్లూరు జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొస్తున్నారు. మళ్లీ మస్తాన్ బాబు చనిపోయిన నెల రోజులకు ఆయన మృతదేహం భారత్కు చేరుకుంది. అర్జెంటీనా నుండి ఈ నెల 22న ప్రత్యేక విమానం ఆయన భౌతిక కాయంతో బయలుదేరగా అక్కడి నుండి దోహా, దోహా టు ఢిల్లీ ప్రయాణం సాగింది. ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ డెడ్ బాడీని సందర్శకుల కోసం కాసేపు ఉంచారు. అక్కడే భారత ప్రభుత్వ అధికారులు మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ నివాళులర్పించారు. శవపేటికపై పుష్పగుచ్చాలు ఉంచారు.
అనంతరం 10:30 గంటలకు ఢిల్లీ నుండి చెన్నై విమానం బయలుదేరింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో చెన్నైకు మృతదేహాన్ని తరలించారు. చెన్నై ఎయిర్పోర్ట్లో మస్తాన్ బాబు బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు అధికారులు. శనివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్ బాబుకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఢిల్లీ నుంచి చెన్నైకు చేరిన మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా స్వగ్రామం గాంధీ జన సంఘంకు తీసుకొచ్చారు. రాష్ట్ర సరిహద్దు వరకు తమిళనాడు పోలీసుల ఎస్కార్ట్తో అంబులెన్స్ ను తీసుకొచ్చారు. అక్కడి నుంచి జిల్లా అధికారులకు మస్తాన్ బాబు మృతదేహాన్ని అప్పగించారు. దారి పొడవునా జిల్లా ప్రజలు మస్తాన్ బాబుకు నివాళులు అర్పించారు. మల్లి మస్తాన్ బాబు భౌతికకాయానికి ఏపీలో ఘన నివాళులు అర్పించారు ప్రజాప్రతినిధులు, అభిమానులు. చెన్నై నుండి ఆయన భౌతికకాయానికి ఎస్కార్ట్గా తమిళనాడు పోలీసులు వచ్చారు. ఏపీ సరిహద్దు పన్నంగాడు దగ్గర స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు నివాళులు అర్పించారు. జిల్లా పోలీసులకు డెడ్ బాడీని అప్పగించి తమిళనాడు ఎస్కార్ట్ టీం వెనుతిరిగింది. పన్నంగాడు దగ్గర కొంతసేపు భౌతికకాయను నిలిపి ఉంచి నివాళులు అర్పించారు. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, టీడీపీ నాయకులు గూటూరు కన్నబాబు, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వర్ణ వెంకయ్య డెడ్ బాడీతో పాటు ముందుకు సాగారు. పన్నంగాడు నుండి డెడ్ బాడీను సూలూరుపేట మీదుగా తీసుకొచ్చారు. అక్కడ స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో మస్తాన్ బాబుకు నివాళులు అర్పించారు. వాహనాన్ని సూలూరుపేటలో కొంతసేపు నిలిపారు. చైర్పర్సన్ నూలేటి విజయలక్ష్మి సహా స్థానిక నాయకులు, అభిమానులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. సూలూరుపేట నుంచి డెడ్ బాడీను నాయుడుపేటకు తీసుకొచ్చారు. అక్కడ కూడా స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. జిల్లా పేరు ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసిన మస్తాన్ బాబు భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అభిమానులు. చైర్పర్సన్ శోభారాణి, కమిషనర్ ప్రసాద్ నాయుడు, టీడీపీ సీనియర్ నేత రఘునాథ్ రెడ్డి, నాయుడుపేట ఆర్డీఓ బాబయ్య, వేనాటి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. నాయుడుపేట బైపాస్ దగ్గర సుమారు 10 నిమిషాల పాటు వెహికల్ను ఆపి పూలమాలలతో నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు జిల్లా కలెక్టర్ జానకి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి వస్తారని తెలిపారామె. శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం మస్తాన్ బాబు భౌతిక కాయాన్ని శ్మశాన స్థలంలో ఉంచుతామని చెప్పారు. ఉదయం ఢిల్లీకు చేరుకున్న మస్తాన్ బాబు భౌతిక కాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు తరలించారు. రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 6 గంటలకు గాంధీ జన సంఘానికి తరలిస్తారని చెప్పారు జిల్లా కలెక్టర్ జానకి. రోడ్డు మార్గం ద్వారా మృతదేహాన్ని తరలించే ప్రక్రియను నాయుడుపేట ఆర్డీఓ పర్యవేక్షిస్తున్నారు. మస్తానబాబు స్వస్థలం గాంధీ జన సంఘంలో అంత్యక్రియల ఏర్పాట్లను ఆత్మకూరు ఆర్డీఓతో కలిసి కలెక్టర్ జానకి పర్యవేక్షించారు. అంత్యక్రియల కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ఐటీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి హాజరవుతారని ఆమె చెప్పారు. అనంతరం 7 గంటల నుంచి ప్రజల సందర్శనం కోసం భౌతిక కాయాన్ని అంత్యక్రియలు జరిగే స్థలానికి తీసుకొస్తారు. పోలీస్ గౌరవ వందనంతో మస్తాన్ బాబుకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు కలెక్టర్. వాళ్ళ ఫార్మాలిటీస్ అంతా పూర్తి చేసుకుని విలేజ్ రావడానికి ఈవినింగ్ 6:00 అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈవినింగ్ 6:00 విలేజ్లోనే వాళ్ళ రిలేటివ్స్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటారు. తర్వాత మార్నింగ్ 6:00 మనము గౌరవ ఐటీ మంత్రి వారు పల్లె రఘునాథ్ రెడ్డి గారిని స్టేట్ గవర్నమెంట్ నామినీగా ఈ ఫ్యూనరల్ని అటెండ్ చేయడానికి పంపిస్తున్నారు. అలాగే ఈ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి ఆర్డర్ కూడా వచ్చి ఉంది, దిస్ ఫ్యూనరల్ హ్యాస్ టు బి విత్ పోలీస్ ఆర్డర్స్ అని చెప్పి దాని విధంగానే మనం ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. 6 గంటలకి గౌరవ ఐటీ మంత్రి వారు ఒక రెస్పెక్ట్ పే చేసిన తర్వాత నేను ఎస్పీ గారు కూడా మా ఒక రెస్పెక్ట్ పే చేసిన తర్వాత అక్కడ నుంచి
గ్రామం నుంచి క్రిమేషన్ గ్రౌండ్కి ప్రొసెషన్లో చేరుకుంటుంది. 7 గంటల నుంచి ఇంకా ఇతర మంత్రివర్లు, విఐపీస్ ప్లస్ కామన్ పబ్లిక్ అందరూ కూడా వచ్చి రెస్పెక్ట్ పే చేయడానికి మనం ఓపెన్గా పెట్టుకుంటాము. దానికి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ చూసిన తర్వాత ఒక 1 అవర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో రిచువల్స్ అయిపోయినాక గన్ సల్యూట్తో మనం క్రిమేషన్. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.